నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నవరాత్రి మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సనాతన సంప్రదాయంలో దసరా పర్వదినం కోసం అమ్మవారి భక్తులు సంవత్సరం మొత్తం వేచి ఉంటారు అశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుండి అశ్వయూజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రుల పదవ రోజు విజయదశమి కలిపి దసరా పండుగగా జరుపుకుంటారు శక్తి సాధనకు నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి ఫలవంతమైనవిగా పరిగణిస్తారు దుర్గాదేవిని ఆరాధించేవారు నవరాత్రి పండుగను సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటారు చైత్ర నవరాత్రులు నవరాత్రులతో పాటు రెండు గుప్త నవరాత్రులు కూడా వస్తాయి ఈ నాలుగింటిలో శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు సంవత్సరం నవరాత్రులు ఈ పవిత్ర పండగ సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నుండి ప్రారంభమై అక్టోబర్ ఐదవ తేదీ వరకు కొనసాగుతుంది నవరాత్రి పూజా విధానం అమ్మవారిని పూజించడానికి భక్తులు నవరాత్రులలో మొదటి రోజున సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉపవాసం శుభ సమయంలో ఆచారాల ప్రకారం కలశ స్థాపన చేయండి దుర్గాదేవికి పండ్లు పుష్పాలు మొదలైన వాటిని సమర్పించడం మంత్ర స్తోత్రాలతో దుర్గాదేవిని పూజించడం మొదలైనవి నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గా సప్తశతిని ముఖ్యంగా అమ్మవారి పూజలో పారాయణం చెయ్యండి దీని తరువాత మీ సాంప్రదాయ ప్రకారం అష్టమి లేదా నవమి రోజున అమ్మవారిని పూజించి తొమ్మిది మంది అమ్మాయిలను కూడా ప్రత్యేకంగా పూజించండి ఆడపిల్లలకు పూరి శనిగలు పాయసం మొదలైన వాటిని ఆహారంగా పెట్టండి మీ శక్తికి తగ్గట్టు దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని గౌరవంగా పంపించండి ఆ తరువాత ఉపవాసం విరమించండి నవరాత్రి బతుకమ్మను కూడా భక్తులు తొమ్మిది రోజులుగా చేసుకుంటారు ఈ తొమ్మిది రోజుల పండుగలో భక్తులు అంకిత భావంతో ఉపవాసాలు పాటిస్తారు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఈ పండుగ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు ప్రతిరోజు దేవత ప్రత్యేక అవతారానికి అంకితం ఇస్తారు నవరాత్రి తొమ్మిది అమ్మవారి అవతారాలలో మొదటి అవతారం శైలపుత్రి మొదటి రోజు అమ్మవారు త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర సామూహిక శక్తిని సూచించే శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తారు శైలపుత్రి అంటే పర్వతాలకు కుమార్తె ప్రకృతి స్వచ్ఛతకు ప్రతీక శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి నైవేద్యంగా పులగం సమర్పిస్తారు